మీకు వెజిటేరియన్ గుడ్డు తెలుసా చౌక ధరలో అందరికీ అందుబాటులో ఉండే పౌష్టికాహారం కోడిగుడ్డే వైద్యులు కూడా గుడ్డు తినమని చెప్తూ ఉంటారు మరి శాకాహారంలో సంగతి ఏంటి అందులోనూ వేగన్ స్మార్ట్ ఏంటి వాళ్ళ కోసమే వెజిటేరియన్ ఎగ్ వచ్చేస్తుందా వెజిటేరియన్ గుడ్డని ఆశ్చర్యపోతున్నారా అయితే ఈ గుడ్డు కుట్టేంటో మీరు తెలుసుకోవాల్సిందే గుడ్డు ఆరోగ్యాన్ని కాపాడమే కాదు సౌందర్యానికి కూడా చాలా మెలిచేస్తుంది చిన్నారుల నుంచి పెద్దవాళ్ళ వరకు గుడ్డుని ఎవరైనా తినచ్చు గుడ్లను తినటం వల్ల ఎన్నో ఆరోగ్యపరంగా మనకు లాభాలున్నాయి ముఖ్యంగా ఎదిగే పిల్లలకు గుడ్డుని రోజు ఇవ్వాలని న్యూట్రిషన్స్ చెప్తూనే ఉంటారు మరి గుడ్లను రెగ్యులర్గా తీసుకోవటం వల్ల వారి ఎదుగుదలకు కావాల్సిన అన్ని పోషకాలు అందుతాయని కూడా అంటున్నారు పోషకాహారాలు ఏంతో బాధపడే వాళ్ళకు రోజుకో గుడ్డు తినమని డాక్టర్స్ కూడా చెప్తున్నారు రోజు గుడ్డుని తినటం వల్ల ప్రోటీన్స్ అలాగే విటమిన్స్ పోషకాలు ఎక్కువగా పొందవచ్చు ఇందులో కాల్షియం ఐరన్ శాతం కూడా చాలానే ఉంటుంది వీటితో పాటుగా విటమిన్ ఏ బీ ఫైవ్ బీట్వెల్వ్ బీ టూ కాల్షియం జింక్ వంటి ఖనిజాలు అలాగే ప్రోటీన్స్ కూడా ఉంటాయి అలాగే మన బాడీకి సెవెంటీ సెవెన్ క్యాలరీస్ ఎనర్జీ కూడా వస్తుంది దీన్ని తినటం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోవడమే కాదు రక్తంలోని గ్లూకోజ్ లెవెల్స్ కూడా కంట్రోల్లో ఉంటాయి గుడ్డులోని విటమిన్ ఏ జ్ఞాపక శక్తిని పెంచుతుంది కంటి సమస్యలతో బాధపడే వారికి గుడ్డు చక్కని ఆహారం మరి గుడ్లు తినటం వల్ల మన శరీరానికి లభించే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ కూడా లివర్ ఆరోగ్యానికి చాలా మంచిది థైరాయిడ్ ని తగ్గించడంలో కూడా గుడ్డులోని ప్రోటీన్స్ మేల్ చేస్తాయి అయితే గుడ్డు మన ఆరోగ్యానికి వేరే గుడ్డే కానీ శాఖాహారుల మాటేంటి కొంతమంది శాఖాహారులు గుడ్డును శాఖారంగానే భావిస్తారు అయితే శాఖాహారులందు వేగన్స్ వేరయ్యా అన్నది నిజం ఇందులో వేగన్స్ అనేవారు నిక్కచ్చైన అసలు శిశులైన శాఖాహారులు అంటే వీరు కేవలం జంతు మాంసం అనే కాకుండా అసలు జంతువులకు సంబంధించిన ఏ ఆహారాన్ని తీసుకోరు పాలు గుడ్డు తేనె లాంటి జంతు సంబంధిత ఉత్పత్తులు ఏవి కూడా వీరు తీసుకోరు అయితే ఈ వేగన్లను దృష్టిలో పెట్టుకుని కృత్రిమ గుడ్డు తయారీ ప్రయోగానికి రూపకల్పన చేసింది ఫ్రాన్స్కు చెందిన షెర్లిన్ అనే విద్యార్థిని ప్రాజెక్ట్లో భాగంగా వేగన్ గుడ్డు ఐడియాను తెరపైకి తీసుకొచ్చింది ఇందుకోసం మూడేళ్ళు కష్టపడింది కొన్ని రకాల చిరుధాన్యాలు ఆకుకూరలు కూరగాయలతో తెల్ల సొన్న పచ్చ సొన్న తయారు చేసింది గుడ్డు ఆకారంలోకి తీసుకురావటానికి యాభైకి పైగా ప్రయోగాలు చేసిందట సాధారణ గుడ్డుకు ప్రత్యామ్నాయంగా దీనిని వాడొచ్చని షెర్లిన్ చెప్తోంది త్వరలోనే ఈ గుడ్డు అందరికీ అందుబాటులోకి రావచ్చు ఇప్పటికే ఎంతో మంది సామాన్యులతో పాటు సెలబ్రిటీలు సినీతారులు వేగన్స్ గా మారిపోయారు సో వాళ్ళందరికీ ఇది వెరీ గుడ్ న్యూస్